నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఉన్న కొన్ని సందేహాలండి. చీపురు ఇంట్లో ఏ వైపు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇలాంటి సందేహం కూడా ఉంటుందండి. ఒకటి ముందు ఇది క్లియర్ చేయండి, తర్వాత ఉన్న సందేహం అడుగుతాను మిమ్మల్ని. చీపురు ఇవాళ కొత్తగా వచ్చిన వస్తువు కాదు, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కొబ్బరి నెల చీపురు ఉండేవి, ఇదివరకు అయితే పూచికి పిల్లల చీపుర్లు ఉండేవి, ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చినాయి. అవును, దాన్ని వాకిట్లో పెట్టుకోం కదా, ఎవరైనా రాగానే చీపురే కనపడితే రోతగా ఉంటుందా? కాబట్టి తలుపు వెనకాల పెట్టాలి, ఎక్కడైనా వెనకాలకి కనపడకుండా పెట్టుకోవాలి. ఇది సాధారణమైన విషయం కదా జయ, వాటి మీద ధర్మ సందేహంగా ఎందుకు ఉంటుందో అర్థమై చావదు నాకు. మీరు ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పండి, ఎన్ని అనుమానాలు వస్తాయో చూద్దాం. చీపురుని కనపడకుండా పెట్టుకోవాలి మొదటిది. తిరగేసి పెడితే, తిరగేసి పెట్టడం, మరగేసి పెట్టడం, దాని మీద బోల్డ్ డౌట్లు. తిరగేసి పెట్టాం చీపురు కుంచె కిందకి కర్ర పైకి పెట్టామనుకోండి, 4 రోజుల్లో కుంచె వంగిపోతుంది, వంకర వచ్చేస్తుంది, కొంచెం వంగిపోతుంది, ఊడవలేకపోతాం. కుంచె పైకి పెట్టాలి, కుంచె పైకి పెట్టాలి, కర్ర కిందకి పెట్టాలి. పెడితే అప్పుడు కుంచె చీపురు శ్రీ మహాలక్ష్మి కాబట్టి అట్లా తిరగేసి పెట్టకూడదని ఒక సిద్ధాంతం. చీపురు ఒక వస్తువు, నా ఉద్దేశం జయ ఇది, ఇందులో శాస్త్రం ధర్మం లేదు. ఓకే, శాస్త్రం ధర్మం లేదు. వాళ్ళు అలా చెప్పారు, మీరు ఇలా చెప్తారు అని నువ్వు నన్ను అడకు, నన్ను ఎవ్వరూ అడగండి. నా ఉద్దేశం అడిగితే చెప్తున్నాను అంతే. చీపురు ఒక వస్తువు, అది మనం ఉపయోగించుకునేది. అండ్ మోర్ ఓవర్ అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటానికి. కాబట్టి దాన్ని మొదట మనం శుభ్రంగా ఉంచుకోవాలి, దాన్ని సరిగ్గా ఉంచుకోవాలి, మ్యాక్సిమం యూటిలిటీ దాని నుంచి మనం తీసుకోవాలి. అండ్ అది ఊడవడానికి వాడే సాధనం కాబట్టి, అంటే శుభ్రం చేయడానికి వాడే సాధనం కాబట్టి, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అందరూ 4 వస్తే కనపడేటట్టుగా పెడితే బాగుండదు. అందుచేత దాన్ని కనపడకుండా పెట్టండి మొదటిది. కిచెన్ బాల్కనీలో కానీ లేదా బెడ్రూమ్కి అనుసంధానంగా ఉన్న బాల్కనీలో కానీ వెనక వైపుగా పెట్టుకోవాలి. తలుపు వెనకాల పెట్టచ్చు, కర్ర కిందకి పెట్టి కొంచెం కనుక పైకి పెడితే మీరు వంగి కర్ర పట్టుకోవచ్చు తీయటానికి, చీపురు వంగిపోకుండా ఉంటుంది. నేను క్లియర్గా చేసే మెథడ్స్, నేను చేసేది ఖచ్చితంగా చెప్తున్నా, మా ఇంటికి ఎవరైనా వచ్చినా చూడొచ్చు. రోజు మా పని మా సచివతి నన్ను అడుగుతుంటుంది, నువ్వు ఒకదానివే ఇలా పెడతావమ్మా, ఎవరి చాయిస్ వాళ్ళది అని చెప్తాను నేను. దానికి ఆ చీపురుకి ఒక చిన్న తాడు కట్టి ఒక గోడకి ఒక పక్కన బాల్కనీలో వేళ్లాడేస్తాను నేను. దానికి తడి తగలదు, కింద పడిపోదు, వంకరపోదు, క్లియర్గా ఒక చోట ఒక మూలకి ఉంటుంది. ఆ కేబుల్ లోపల బాల్కనీలోకి వచ్చి ఆ వైపుకి ఎవరైనా తిరిగితే తప్పితే నా చీపురు ఎవరికి కనపడదు. ఇప్పుడు దేవుడి గదిలో, దేవుడి గది మనం శుభ్రంగా ఉంచుకోవాలని, పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటాం. ఇల్లంతా ఊడిచే చీపురుని దేవుడి గదిలో పెట్టకూడదు కదా, పెట్టకూడదు. ఈశాన్య మూల బరువు పెట్టకూడదు, ఏమి పెట్టకుండా కొంత ఖాళీ ఉంచాలని భావిస్తాం. అలాంటి చోట మనం చీపురు పెట్టకూడదు. దిక్కులు క్లియర్గా చెప్తున్నా కదా, నైరుతి మూల సాధారణంగా బీరువాలు అవి పెట్టుకుంటాం, బీరువాల పక్కన పెట్టద్దు చీపురు. ఎందుకంటే బీరువాలోనే మన జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దశకం, బంగారం, ఏదైనా ఆస్తిపాస్తుల వ్యవహారాలు అక్కడే ఉంటాయి కాబట్టి, చీపురులో కొంత క్రిమికీటకాదులు ఉండే అవకాశం ఉంది కాబట్టి, దుమ్ము ఉంటుంది కాబట్టి దాన్ని బీరువా పక్కన పెట్టద్దు, బట్టల దగ్గర పెట్టుకోవద్దు. అది మామూలు గదుల నుంచి కొంత సెపరేట్గా కాస్త బయట వైపుకి ఉంచుకుంటే సరిపోతుంది. 2 చీపుళ్ళని ఒక దగ్గర పెట్టకూడదు అంటారు, 2 చీపుళ్ళని ఓ దగ్గర పెట్టకూడదు, ఇది ఒక సిద్ధాంతం. 2 కొత్త చీపుళ్ళు అయితే పెట్టుకోవచ్చు, రోజు ఊడ్చుకునే 2 కలిపి ఒక దగ్గర, 2 కలిపి ఒక దగ్గర పెట్టకూడదు అని కొంతమంది ఇప్పుడు ఆ డౌట్ వస్తుందని అందుకే చెప్తాను. ఈ 2 చీపుళ్ళు ఓ దగ్గర పెట్టుకుని పెడితే దరిద్రము అని చెప్తారు. ఏం లేదు, ఓ పాత చీపురు ఓ కొత్త చీపురు పెట్టామనుకో, ఒకటి వాడుతున్నాం కొత్తది ఇంకోటి తీసాం, పాతది పారేయం, కొంచెం కుంచుందిలే ఏ వరండావో ఊడ్చుకోవచ్చు అని పెడతాం. అవును, అది ఉంచుకుంటాం వరండాలు చిమ్ముకోవడానికి, కొంచెం బూజు చిమ్ముకోవడానికైనా ఉంటుంది అని ప్లాన్ చేసి కొత్త చీపురు ఏమో ఇల్లు ఊడ్చుకుంటాం, ఇదేమో బాల్కనీలో వాకిలో ఊడవడానికి పక్కన పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ బాగా పాతబడిన చీపుర్లో కొంచెం ఎక్కువ జర్మ్స్ ఉండే అవకాశం, అవి ఆటోమేటిక్గా కొత్త చీపుర్లోకి వెళ్తాయి, అందుకు వద్దంటారు. కాబట్టి పాత చీపురు బయట పారేసి కొత్త చీపురు తీసుకోండి. ఇల్లు తుడిచే గుడ్డలు అవి కూడా మనం ఇల్లు తుడుస్తాము, ఒక బట్టతోటి ఇల్లు తుడుస్తాము, గట్లు తుడుచుకుంటాము, అవి ఎవరైనా వచ్చే వాకిట్లోనే పెడితే బాగుంటుందా చూడ్డానికి, నీట్ ఫీల్ రాదు కదా. అలుగు గుడ్డలు కనపడుతుంటే రోతగా ఉంటుంది, ఇల్లు బాగోదు, అందుకని వాటిని కనపడకుండా ఉంచుకుంటాం. చీపురు శ్రీ మహాలక్ష్మి అనే ఒక మంచి పాయింట్ ఉంటుంది, దాన్ని తొక్కకూడదు.
అవునండి, దాటకూడదు తొక్కకూడదు, దాటకూడదు. ఈ రెండు ఎందుకు చెప్తారంటే చీపురే మన ఆరోగ్యానికి ప్రధాన హేతు. అందుకే చీపురు శ్రీ మహాలక్ష్మి. ఆరోగ్య లక్ష్మికి కారణమైంది చీపురు. దాన్ని దుమ్ము తుడుచుకుంటాం కదా, మరి అలాంటి వస్తువుని కొంత పవిత్రంగా ఉంచాలి కదా. తొక్కితే ఏముంది, చీపురు నలిపోతుంది, విరిగిపోతుంది. దాంట్లో ఏదైనా ఒకటి అరా జెమ్స్ ఉంటే వాటి దారిన లేకుండా ఇంటి మధ్యలో వేసుకుని తొక్కేమంటే కాళ్ళకి పట్టేస్తాయి అవి. అవును, అందుకు ఆ పని చేయకూడదని జయ మనకి పాతకాలపు పద్ధతులన్నీ మనకి భయాన్నో భక్తినో కలగజేసి మాన్పించేందుకే చాలా మటుకు. అంటే చెడు పనులు చేయకూడని పనులు మాన్పడం కోసం భక్తి లేదా భయము ఈ రెండు భావాలని ప్రవేశపెట్టారు. అవునండి, అదైతే 100%. చీపురు పరిశుభ్రంగా ఉంచుకోవలసిన వస్తువు, ఎందుకంటే అదే మన ఇంటి శుభ్రతని కాపాడుతుంది. కనపడకుండా పెట్టుకోండి, నా మెథడ్ అయితే నేను వేళ్లాడేస్తాను ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. బాగుందండి మీ ఐడియా, సూపర్. ఇప్పుడు బాల్కనీలో పడుకోబెట్టడం చేస్తారమ్మ గారు. పుల్లల చీపురు కూడా అంతే జయ, అంటే కొంచెం ఎత్తులో డస్ట్బిన్ పెట్టుకోవడానికి ఒక కార్నర్ ఉంది, ఆ కార్నర్ పైన పెడతాను. నీళ్లు శుభ్రంగా ఏదైనా తడి ఉందనుకో, నీళ్ళు కారిపోతే చీపురు ఆరిపోతుంది. ఓకే, చీపురులో తడి ఉండదు. కొంచెం కిందకి పెట్టామనుకో పుల్లల చీపురులో తడి ఉండి కొంచెంత నానిపోతుంది. అవును, రెండు రోజుల్లో వాసన వస్తుంది. మనం ఆ బాల్కనీ వాటితోటి తుడిచామనుకో, ఇప్పుడు ఆ వాసన వల్ల వచ్చేటువంటి ఏ రకమైన బ్యాక్టీరియా అయినా మన ఇంట్లోనే ఉంటుంది. వాసన వస్తుంది, అడుగులు విరిగిపోతాయి. వాసన రానివ్వకూడదు. వాసన వచ్చిందంటే బ్యాక్టీరియా అంతే. వాసన రాకుండా ఉండాలంటే చీపురు ఆరిపోవాలి. శుభ్రంగా కడిగేసి దాన్ని ఎక్కడైనా వేళ్ళ దాన్ని కూడా కొంచెం పుల్లల చీపురుని టైట్గా కట్టేయాలి. ఒక తాడు కట్టి వేళ్ళాడేస్తే తడి ఆరిపోతుంది. తడి ఆరిపోతే ఇంకా అనారోగ్యం లేదు ఇంక అందులో. ఓకే, డ్రై అయిపోతుంది కదా, తడి ఉండేసరికల్లా మనకి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. జాగ్రత్తగా చేసుకోవాల్సినవి ఇందులో భక్తి మీరు ఉంచుకోండి కావాలంటే, మీకు అలవాటు ఉంటే కనుక మన ఇళ్లలో ఉన్న పద్ధతులు. కాదు మేము ఇలాగే పెడతాం, మా అమ్మగారు ఇలాగే చెప్పారంటే చక్కగా చేయండి అమ్మా, మీ అమ్మే కరెక్ట్, మీ అత్తగారే కరెక్ట్. నా విధానం అయితే ఇది, నేను ఏమనుకుంటానంటే ఇల్లు దాన్ని శుభ్రం చేసే వస్తువు దీన్ని బాగా ఉంచుకోవాలి అంతే. రెండో ప్రశ్న, అద్దం పగలకూడదంటారు, ఒకవేళ పగిలిన అద్దాన్ని మనకి టైం కుదరక దాంట్లోనే చూసుకుంటే అశుభం జరుగుతుంది అనేసి అంటూ ఉంటారు, ఏమంటారు? అద్దం పగలటం ఏంటంటే అశుభ సూచకం అంటారు. నిజమే, అశుభ సూచకం ఎప్పుడవుతుంది? అది ఏదైనా ఒక చిన్న నెరుసు పగిలింది, మన అన్నంలో పడచ్చు, బియ్యంలో పడచ్చు, కాలి కింద పడచ్చు, మన కర్మగాలి కంట్లో పడచ్చు, ఏ పిల్లాడో తొక్కచ్చు, ఎన్నున్నాయి, ఇన్ని ఉన్నాయా? అందుకే అశుభం అద్దం. ఓకే, చూడ్డానికి వాడే వస్తువు చక్కగా క్లియర్గా కనపడేటట్టుగా ఉండాలి. అద్దం పగిలిన అద్దంలో మొహం చూసుకుంటే ఏం బొట్టు కట్టుగా పెట్టుకున్న ఇట్లా ఇట్లా ముక్క ముక్కగా కనిపిస్తుంది. మన మీద మనకే అయిష్టం వస్తుంది కాదు మొహం అలా కనపడుతుంటే. అద్దం ఎందుకు? మన మొహం మనం క్లియర్గా చూసుకోగలగడానికి. అందంగా అందము అది అందం లేదు, అందం ప్రతి వాళ్ళు అందంగా ఎలా ఉంటారు, వాళ్ళమే అందం కదా. ఇప్పుడు అంటే మన ముఖాన్ని మనం పూర్తిగా చూసుకోగలగటం. ఆ అవకాశం లేని అద్దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ఆ అద్దమే మన తాలూకు భరోసా. బాగానే ఉంది నా మొహం అని నువ్వు అనుకోవటానికి భరోసా అద్దమే కదా. కంట్లో ఏదో పడింది, చూసుకోవాలి, అద్దం కావాలి. నువ్వు బొట్టెట్టుకోవాలి, కాటికి పెట్టుకోవాలి, మొహాన్ని పౌడర్ రాసుకోవాలి, ఏదో మెళ్ళ వేసుకున్న వస్తువు చూసుకోవాలి. చూసుకోవాలా వద్దా? మరి చూసుకోవడానికి అర్థం కావాలి. అది ముఖముఖగా ఉంటే ఏం కనపడుతుంది నీకు? నీ తాలూకు అపీరెన్స్ మీదే నీకు డౌట్గా ఉంటుంది అంతే, కరెక్ట్. అందుకు దాన్ని ఉంచుకోకూడదు. విరిగిన అద్దాలు పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకుంటే కనుక మన మీద మనకి అనుమానంగా ఉంటుంది. అద్దం కూడా మహాలక్ష్మి స్వరూపమే. మహాలక్ష్మి మన మీద మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 ఉంది అనుకుంటావు, 1000 రూపాయలు ఉంటే 1000 ఉంది అంటావు, 100 ఉంటే 100 ఉంది నాకేంటి అనిపిస్తుందా? లక్ష్మి అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది. అద్దం కూడా అంతే. ఇంత శుభ్రంగా ఉన్నాను నాకేమిటి, వాడు ఎవడో పెళ్లి చేసుకోకపోతే గడదగుడ్డు అనిపిస్తుంది. అద్దం లేకపోతే అదే నీ అద్దం ముఖముఖగా ఉంటే నీ మొహం మీద నీకేమి ధైర్యం ఉంటుంది? ఏమి ఉండదు, ఏమీ కాదేమో అనిపిస్తుంది. అందుకని దాని మీద దాని మహాలక్ష్మిని అదని కాదమ్మా, మనం ముఖం చూసుకోవాల్సిన వస్తువుని సరిగ్గా ఉంచుకోవటం. మనకి అవసరమైన వస్తువు కదా ఇది, పగిలితే వెంటనే పగిలితే రీప్లేస్ చేయండి ఇమీడియట్గా. పగిలిన అద్దాల వల్ల పొరపాటున మన చెయ్యి తగలచ్చు తెగచ్చు, ఏ పిల్లలో పెద్దవాళ్ళో వేళ్ళు తెగిపోవచ్చు. అది పటకమనే అంచు దాంట్లో నుంచి జారి పడింది అనుకోండి, ఒక్క నెరుసెగిరి ఎక్కడ పడినా ప్రమాదమే కదా. అది ఎంత ఉపయోగపడే వస్తువో అద్దం, మనకు చాలా అవసరం. రోజువారీ అద్దంలో మొహం చూసుకోకుండా కుదరదు అసలు.
ఒక పలుకైనా ఇది మనం మొహం చూసుకునే అర్థమే, గుచ్చుకుంటే గుచ్చుకుంది అనిపిస్తుందా మనకి? అనిపించదు కదా. అందుకని దాంతో కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ నా సిద్ధాంతాలు, ఇందులో శాస్త్రాలు మాత్రం లేవు. నీ సిద్ధాంతమే అడుగుతున్నాం మేము కూడా. రైట్, ఇంకొకటి కలబంద మొక్క అలోవీరా ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదండి? అంటే పెంచుకోవచ్చా పెంచుకోకూడదా? అంతే, ఇప్పుడు మనం బాల్కనీస్లో పెట్టుకుంటాం. పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదని కొంతమంది, పెట్టుకోవచ్చని కొంతమంది. అయితే తమిళనాడులో చూస్తే రమ్మ గారు, చెన్నైలో గుమ్మాలకు కట్టుకుంటారండి. ఇక్కడ కూడా కడుతున్నారు. బేగం బజార్ ఆ వైపు షాపులకు వెళ్తామా, బేగం బజార్ కంటే కూడా ఉండు మోండా మార్కెట్లో ప్రతి షాపు బయట వెళ్ళాడేస్తారు. కలబంద కడితే దిష్టి తగలదని అనుకుంటారు. కాకపోతే కలబంద ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చెట్టు, అవును కదా, అది స్కిన్కి మంచిది, చుట్టుకి మంచిది, పొట్ట లోపలకి తీసుకుంటే మంచిది. బోల్డని మంచిలున్న చెట్టు ఇంట్లో పెంచుకోకూడదని ఎందుకు అనుకోవాలి ఎవరైనాను? పైగా ఇంట్లో అంటే లో పెట్టాం కదా, బయట పెట్టాం, పెరుగుతుంది, ఏమవుతుంది? పెంచుకోకూడదనే నియమం ఏంటది? ముళ్ళ మొక్క అని అంటారు అది. ఇప్పుడు దానికి ఉన్న ముళ్ళు గుచ్చుకునేది కాదు, గట్టిగా మనం చేయి పెడితే తప్ప. నువ్వు చాలా చేయి పెట్టినా అదేం పెద్దగా తెగదు. చేయా తెగదంట? తెగదు తెగదు. మా ఆయన వాకిట్లో కూడా ఉంది, బాల్కనీలో పెట్టుకోవచ్చు. గబుక్కుని ఏదైనా చేయి కాలినా కట్ అయినా ఓ చిన్న ముక్క కట్ చేసి కాస్త అక్కడ రుద్దితే కాలిన చోట మారిపోతుంది. అది ఆయుర్వేద రీత్యా అది ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్క కదా, హెర్బ్. అంతే అంతే, హెర్బ్, హెల్త్ హెర్బ్. దాన్ని ఉంచుకోవచ్చు మనం, ఎందుకు ఉంచుకోకూడదు? అంత అనుమానం ఏం పడక్కర్లేదని అనుకుంటున్నా. ఇప్పుడు ముళ్ళ మొక్కలు అంటే క్యాక్టస్లు అవి పెంచుకుంటున్నారా? ఇళ్లలో పెంచుతూనే ఉంటారు క్యాక్టస్. అసలు ముళ్ళ మొక్కలే పెంచుకోకూడదు అంటారు. మరి అవన్నీ పెంచుకుంటూనే ఉన్నారా ఫ్యాన్సీగా? వాటి వల్ల వీసం ఎత్తు ఉపయోగం లేదు. సౌందర్యం ఏ సౌందర్యం కూడా ఏమో నాకైతే ఏం కనపడదు అనిపించదు. కొంతమందికి ఇష్టం ఆ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, ఎద్దుగా ఉంది, బాగుంది, ఇట్లా చిన్నగా వస్తుంది, దాని నిండా ముళ్ళుగా ముళ్ళు ఉంటాయి. అదే బుడుంగు మనం మొలిచినట్టు ఉంటుంది, బాగుంటుంది, ఒకళ్ళకి నచ్చుతాయి అవి, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఇది ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక మొక్కని ఎందుకు ఉంచుకోకూడదు? పోనీ మీకు ఉంచుకోకూడదు అనిపించింది, ఇది పెట్టుకున్నాక నాకేదో అశుభం జరిగిందని మీరు భావించారు, తీసేయండి. అలా భావిస్తే గనక, ఈ మొక్క రావటం వల్లే ఇది వచ్చింది అని భావిస్తే గనక తీసేయండి. అలాంటి అనుమానాలు ఏం లేకపోతే శుభ్రంగా పెంచుకోవచ్చు, ఏమీ పర్వాలేదు, హ్యాపీగా పెంచుకోవచ్చు. పక్కన పడేస్తారు. అదేమన్నా పెంచుకోవడం అంటే దాని పాపాయిలాగా ఎత్తుకుంటామా మనం? ఏదో కుండీలో పడేస్తాం, దాని దారిన వస్తుంది. దానికి 20 ఎకర్లో ఏం రెగ్యులర్గా వాటర్ కూడా మనం ఇవ్వక్కర్లేదు. ఏ నీళ్లు ఇవ్వకపోయినా దాని దారిన అది పెరిగే మొక్కకి ప్రశ్న ఎందుకు? అసలు అక్కర్లేదేమో మరి. బాగుంది. రైట్ రమ్మ గారు నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.